మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సమాజంలో ఎంతో మార్పుని తీసుకొచ్చిందన్నారు రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులు సామరంగారెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు మహిళా నాయకులతో కలిసి చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ నేత సామరంగారెడ్డి. నరేంద్ర మోడీ గారు 2016 లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము మిషన్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన కొత్తలో చాలామంది దేశ ప్రధానేంది రోడ్లు ఊడ్చడమేందని అవహేళన చేసిరు. చులకంగా చులకనగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన దేశం మొత్తము అనేక మంది స్వచ్ఛ సంస్థలు చేస్తారంటే అది నరేంద్ర మోడీ గారి పిలుపు. ఒక దేశ ప్రధాని ఉండి కూడా ఈరోజు నా దేశం బాగుండాలి, నా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చినా ఆ పిలుపుని అది ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఏదైనా చేశారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఈరోజు జాడు పట్టుకొని బయటకు వెళ్తున్నారంటే అది నరేంద్ర మోడీ గారికి దేశం పట్ల ఈరోజు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిగా కనబడుతోంది. ఈరోజు స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్క పౌరునికి ధర్మంగా మనందరి బాధ్యతగా దీన్ని భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.